40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి లేక్ చూడడానికి వచ్చాం. లేక్ వచ్చేసరికి ఇదే. ఈ లేక్ పేరు వచ్చేసి తార్సర్ లేక్. హలో, నమస్తే, సలాం వాలేకుమ్, వనకం, సత్ శ్రీ అకాల్. నా పేరు సత్య, మీరు చూస్తున్నారు మూవింగ్ మొబైల్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు ఆగస్ట్ 19, టైం వచ్చి 7 AM అయింది. ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే లెదర్ బట్టలో ఉన్నాం. మన లాస్ట్ నైట్ టెంట్ అయితే అక్కడ వేసుకున్నాం, నిన్న డే 2 టెంట్ అయితే అక్కడ వేసుకున్నాం. ఈరోజు సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కడ జరిగినాయి అండ్ యూరి అటాక్ ఎలా జరిగింది, అక్కడికి వెళ్ళబోతున్నాం, అక్కడ ట్రెక్. సో మీకు చూసినట్టయితే ఈ కొండ ఉంది కదా, ఆ కొండ దాటి ఆ కొండకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం ఈరోజు. అండ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి చూస్తున్నట్టయితే కిందకి వెళ్ళి అయితే మనం బ్రష్ చేసి సో ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇదైతే ప్లాన్. ఈరోజు హార్స్ అతను వచ్చి సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. మేము మాక్సిమం ఒక 35 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుంటే మేము అక్కడికి వెళ్ళాలి. షిఫ్ట్ చెప్పాను కదా, ఆ కొండ దాటేసిన తర్వాత ఆ కొండకి వెళ్ళాలి. ఫస్ట్ డే రోజు వర్షం పడింది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మేము ఇక్కడ చూస్తున్నాం. ఫ్రెండ్స్, నేను నైట్ అయితే క్యాంప్ ఫైర్ ఇక్కడ వేసుకున్నాం, చూస్తున్నారు కదా అది క్యాంప్ పేరు. లగేజ్ అంతా అక్కడ ఉన్నది. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో, డే 3 వీడియోలో. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నిన్న నేను ఇక్కడ టెంట్ వేసుకునేటప్పుడు నేను ఆపోజిట్లో అక్కడ ఒక హౌస్ చూసాం. వీళ్ళు ఒక 90 ఇయర్స్ 90 100 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడే ఉన్నారంట. సో వీళ్ళు ట్రైబల్ పీపుల్ అంటారు, మన దాంట్లో ట్రైబల్ పీపుల్ అంటారు, కానీ ఇక్కడ ఏంటంటే హిల్లీ పీపుల్, కొండల మీద ఉండేవాళ్ళు. సో మనం అంటాం కొండ జాతులు. 100 ఇయర్స్ నుంచి ఎలా ఉంటున్నారు వీళ్ళు ఒకసారి చూద్దాం. హౌస్ మంచిగా ఉన్నది కదా అసలు. సరే వెళ్దాం. వర్షం పడేస్తున్నారు, క్లైమేటిక్ కండిషన్స్ అయితే అలానే ఉన్నాయి. చూసారుగా హౌస్, చూసారు ఫ్రెండ్స్. ఔర్ భయ్యా నన్న మనం ఒకసారి ఆంటీని అయితే అడుగుదాం ఏమేం చేస్తున్నారు ఏంటో. ఆంటీ, ఆప్ హర్ దిన్ పే కితనా టైం జాతా హై? హాం, 4 బజే. 4 బజే? హాం. 4 బజే మే ఉఠనే కే బాద్ మే క్యా క్యా కర్తా హై, మత్లబ్ పండా తో చిల్లో దిపా గో సమ్రా భారీ ఫేరా. హాం, బస్ బస్. కితనా బజే కు సోతా హై? సోన 10 బజే. సోనా 10 బజే, 4 బజే మే ఉఠ జాకే. ఫిర్ ఖానా క్యా క్యా బనాతా హై యహాన్ పే? పాత్రీ డాంచా కర రోటీ పకావా, పానీ లేవా, గో సమ్రా. అచ్చా 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 అచ్చా. ఫ్రెండ్స్, ఈ ఆంటీ అయితే 4 కల్లా లెగుస్తారు. లెగిసి ఇంట్లో ఉన్న పని, ముగ్గురు పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లల్ని ప్లస్ వాళ్ళ హస్బెండ్ని అందరినీ చూసుకోవాలంటే చాలా, ఇక్కడైతే ఈ ఏరియాలో హిల్ ఏరియాలో అయితే చాలా కష్టం. ఎందుకంటే ఆమె కుకింగ్ చేసుకోవాలి, కుకింగ్ కూడా యూస్ చేసేది అయితే పుల్లలు, కట్టి పుల్లలు ఉంటాయి కదా వుడ్, ఆ వుడ్ యూస్ చేసి కుక్ చేస్తారు ఇవి. సో హర్ దిన్ పే అప్పుడు ఒక కితనా దూద్ మిల్తా? 4 కిలో. ఇక్కడ పాలని కిలో అంటారు, మనకి లీటర్స్ కింద ఉంటుంది కదా, ఇక్కడైతే కిలో కింద 4 కిలోలు పాలు వస్తాయి. దూద్ సే క్యా బనాతా హై? బేచ్కే బస్. 1 కిలో భీ నహీ రఖతే ఘర్ మే? ఘర్ మే 1 కిలో రఖతా హూం. 1 కిలో రఖతా హూం. 1 కిలో సే క్యా క్యా బనాతా హై? క్యా బనాతా? చాయ్. చాయ్ బస్? నమ్కిన్ చాయ్. నమ్కిన్. ఫ్రెండ్స్, ఇల్లు 4 లీటర్లో 3 లీటర్లు అమ్మేసి 1 లీటర్ అమ్మటం అంటే ఎవరికి అమ్ముతారు అనుకుంటున్నారు ఫ్రెండ్స్? మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చూస్తున్నారు కదా టెంట్ ఉన్నది. టెంట్ అక్కడ ఒక టెంట్ ఉన్నది అండ్ అక్కడ హౌస్ ఒకటి హౌస్ ఉన్నది. వీళ్ళకే ఫ్రెండ్స్ ఇచ్చేది 3 లీటర్లో అమ్మి, వచ్చిన 4 లీటర్లో 3 లీటర్లు అమ్మేసి 1 లీటర్ ఉంచుకుంటారు. శుక్రియా జనాబ్. మన సైడ్ అయితే నాటుకోళ్ళు ఉంటాయి ఇక్కడ చూడండి. ఇదైతే ఇలా హౌస్ ఎలా ఉన్నది ఏంటి ఇదంతా. సో మనం చూసేది నెక్స్ట్, చూస్తున్నారు కదా ఫ్రెష్ వాటర్ క్రాస్ చేస్తున్నాం. చిన్న కాలువ లాంటిది ఉన్నది, కానీ ఏంటంటే ఇవి కూడా ఫ్రెష్ వాటరే. అక్కడ నుంచి మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్ వాటర్స్. మేము మిడిల్లో టెంట్ వేసుకున్నాం, అక్కడ మన టెంట్ ఉన్నది.
ఎక్కడైతే చిల్లవ్వచ్చు, వర్షం పడితే మాత్రం టూ బ్యాడ్ సిచ్యువేషన్. మీరు ట్రెక్కింగ్ ఒకవేళ వద్దాం అనుకుంటే వర్షం పడితే, వర్షంలో మాత్రం, వర్షం సిచ్యువేషన్స్లో మాత్రం అసలు రావద్దు. ఒకవేళ వర్షం పడచ్చు, వర్షం పడితే ఎలా సర్వైవ్ అవ్వాలి ఇప్పుడు నేను చెప్పబోతున్నా. నిన్న మాకు అన్ఫార్చునేట్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఫ్రెష్ అప్ అవుతున్నాను, ఫ్రెష్ అప్ అవుతా వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను మేమేం చేసాం అనుకున్నాం, కింద నుంచి పై వరకు పరిగెత్తుకుంటా వెళ్ళి బ్యాగ్లన్నీ వేరే చోట పెట్టి, ఆ హౌస్ ఉంది కదా ఆ హౌస్లో పెట్టాం నేను బ్యాగ్లంతా. ప్లాన్డ్గా రండి, మేము కూడా ప్రీ ప్లాన్డ్గా వచ్చేసాం, కానీ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల తల వంచడానికి తప్పలేదు. సో ఫ్రెండ్స్, వర్షం పడేట్టున్నది ఫుల్గా, వర్షం అయితే పడకూడదు. మా వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మళ్ళీ వర్షం పడింది, ఇంకా మా ఊళ్ళో అయితే ఉండిపోయారు లోపల. జేపీ మాము లోపలే ఉన్నారు, మేమైతే వెళ్తున్నాం. మేమిద్దరం సీఎం అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు నేను ఇద్దరం కలిసి, ఉరి అటాక్ జరిగింది కదా అక్కడికి వెళ్తున్నాం. సో పాకిస్తాన్ దగ్గరలో ఉన్న ఉరి అటాక్కి వెళ్తున్నాం. మేమిద్దరం అయితే హార్సెస్ మీద వెళ్తున్నాం ఇద్దరం. ఫ్రెండ్స్, మనం అయితే స్టార్ట్ చేసాం రైడ్, మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే రాలేదు ఎందుకంటే వర్షం పడుతుంది. సో లగేజ్ అంతా మాకు అక్కడే ఉండిపోయింది కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళ లగేజ్ అంతా చూసుకుంటున్నారు. నేను ముసేఫ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరం కలిసి బయలుదేరాం రైడ్కి. ఇప్పుడు వచ్చి 46 kilometers మనం అయితే రైడ్ చేయాలి. ఇప్పుడు గుట్టలు అయితే ముందు చేస్తున్నాయి, వెళ్తల్లా ముందు. మార్నింగ్ మార్నింగ్ కదా, సో టైం వచ్చి 10:30 అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం, ఈవినింగ్ కల్లా మేము వచ్చేసేయాలి. ఫుడ్ ఏం తీసుకెళ్తలేదు, టెంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఫ్రెండ్స్, హార్స్ రైడ్ స్టార్ట్ అయ్యి 10 minutes అయింది. ఆ కింద చూస్తున్నారు కదా కింద, అక్కడో అక్కడి నుంచి వెళ్తున్నాం. మేము వెళ్ళే రూట్ చూస్తుంటే మీరు షాక్ అవుతారు, నేనే షాక్ అవుతున్నా వెళ్ళే రూట్ చూస్తుంటే. నా వెనకాల చూస్తున్నారు కదా, సో ఈ రూట్లో మేము వెళ్ళేది చాలా డేంజరస్ రూట్. గుర్రాలు కాబట్టి వెళ్తున్నాయి, కానీ మనుషులు అయితే చాలా కష్టం. చూసారు కదా, ఆ కింద నుంచి వస్తున్నాం, కింద నుంచి వెళ్తున్నాం. 40, 50 ఒక గుర్రం వచ్చి, మంచి గుర్రం వచ్చి 200,000 అంట. మామూలుగా అయితే నార్మల్ గుర్రం, ఇట్లాంటి గుర్రాలు అయితే కొంచెం అంటే వెయిట్ని తీసుకెళ్లే గుర్రాలు అయితే 40 to around 60,000 లోపు ఉంటాయి. సో చూసారుగా మనం కింద నుంచి వచ్చాం, కింద ఉంది కదా, కింద నుంచి వచ్చాం. కిలో అర్ధ కిలోమీటర్ అయ్యేగా బాయ్, అలా హాఫ్ కిలోమీటర్ మనం అయితే రైడ్ చేసాం మంచిగా. ఫ్రెండ్స్, నేను ఎక్కాను కదా, అది హార్స్ పేరు వచ్చి లక్కన్, దాని పేరేమో రాజు. మేము ట్రావెల్ చేసింది అయితే కింద నుంచి 1 kilometer ఇప్పటి వరకు ట్రావెల్ చేసాం, ఇంకా మనం ట్రావెల్ చేయాల్సింది 45 kilometers ఇట్లాంటి రూట్లో. చూసారుగా ఎలా ఉందో, ఖతర్నాక్తో ఉంది కదా. క్యా బోల్తే బాలు, బాలు దిగ్ జాయేగా క్యా, బాలు బాలు అంటే, బాలు అంటే ఎలుగుబంట, ఎలుగుబండ్లు ఉంటాయి ఇక్కడ. సో ఎలుగుబండ్లు కనిపిస్తాయా అని నేను అడిగాను, కనిపిస్తాయా అంటే మా ఊడు అంటున్నాడు. అక్కడ కనిపిస్తే మనకి ఒకవేళ కనిపించింది అనుకోండి, మీ అందరూ చూడొచ్చు. నేను కూడా ఎక్సైట్మెంట్గా ఉన్నా, కొంచెం భయంగా కూడా ఉన్నది ఎలుగుబండ్లు అంటే. చూడండి వ్యూని ఎంజాయ్ చేయండి, నాకైతే కొంచెం భయంగా ఉన్నది ఎందుకంటే తీవ్రవాదులు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడికి. సో వీళ్ళకైతే అలవాటే కాబట్టి ఈజీగా వచ్చేస్తారు. ఆక్సిజన్ లెవెల్ అయితే చాలా తక్కువగా ఉన్నది, బ్రీతింగ్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతున్నది. మెయిన్ ఏంటంటే మమ్మల్ని ఎందుకు తింపేశారు, దారి చూసారుగా అది దారి. వాటర్ ఫ్లోటింగ్ అవుతుంది మంచిగా, వాటర్ తాగుతాం కొన్ని. ప్యూర్ వాటర్, మినరల్ వాటర్ కంటే చాలా బెస్ట్, కొండల నుంచి వస్తాయి కాబట్టి. అదైతే మన దారి, స్లిప్ అవుతుంది లైట్గా. అసలు ఎందుకు దింపేశారు అనుకుంటే చూస్తున్నారు కదా స్టోన్స్. ఇక్కడి నుంచి మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్ని చెట్లు కనబడుతున్నాయి కదా, ఇన్ని చెట్లు ముందైతే కనిపించవు. నాకు తెలిసి 6,500 feet హైట్లో ఉన్నాం మనం అయితే. రెండు కిలోమీటర్లు డేంజరస్
రూట్ తర్వాత మళ్ళీ హార్స్ ఎక్కుతున్నాం. డేంజరస్ రూట్ అయిపోయింది. ఇంకొక 10 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ డేంజరస్ రూట్ వచ్చింది. మళ్ళీ 3 to 4 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది. చలో చెల్లెంగే బ్రో. చూసారుగా ఫ్రెండ్స్, ఇదైతే కాశ్మీర్ వ్యాలీ యొక్క బ్యూటీ. హార్స్ రైడ్ చిల్ అవుతాను నేనైతే. ఫ్రెండ్స్ మమ్మల్ని ఇప్పుడు దింపేశారు ఇక్కడ. దింపేసిన తర్వాత డేంజరస్ రూట్ అని చెప్పారు. సో మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ అయితే మనం వాక్ చేయాలి. కనబడుతుంది కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగాలి. ఇప్పుడైతే చాలా అయితే చాలా డేంజరస్ రూట్. ప్లస్ ఏంటంటే ఇక్కడ మెయిన్ దుర్దగుంటాకు తెలుసు కదా మనకి, సో అవి అయితే ఎక్కువగా ఉన్నాయి ప్లాంట్స్. కంఫర్ట్ కోసం అయితే షార్ట్స్ వేసుకుందాం. చూసారుగా ఎంత డేంజరస్ రూటు. బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. ఇలా ఇలాంటి బ్రిడ్జ్లు అయితే మనకు మొత్తం కనిపిస్తూనే ఉంటాయి. ఈ బ్రిడ్జ్ కొంచెం డేంజరస్ బ్రిడ్జ్లా ఉన్నది. ఫైనల్గా అయితే మొత్తం దాటుకుని వచ్చేసాం. ఒక 1.5 కిలోమీటర్ ఉన్నది రూట్. బ్రిడ్జ్ ఉంది కదా నుంచి బ్రిడ్జ్ ఇట్లా. ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే 16 కిలోమీటర్లు హార్స్ రైడ్ చేసాం. టోటల్గా వచ్చి 4 కొండలు దాటిచ్చాం. అండ్ మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ చూపిస్తా. ఇప్పుడు ఉంది కదా గ్లేషియర్, మంచు మంచు కరిగి వాటర్ లాగా వస్తాయి. కింద దారి చూస్తే కనిపిస్తుంది, మంచు కనిపిస్తుంది కదా అక్కడ. సో అక్కడి నుంచి రావాల్సింది, అక్కడి నుంచి రావాలి. మనం వెళ్ళేదైతే ఇప్పుడు ఆ కొండ వెనకాలకి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే దింపేశారు. మేమైతే నడుచుకునేటప్పటి వరకు అక్కడ వరకు వెళ్ళాలి, హౌస్ ఉంది కదా అక్కడ వరకు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ రూట్ అంట, ట్రెక్కింగ్ కదా మాత్రం ఉండుద్ది. ఇప్పుడు గుర్రం వెనకాలైతే వెళ్ళొద్దు. వెనక గుర్రం ఏంటంటే కాలు పెట్టి దబ్బేలని తన్నుద్ది, దాని వెనకాలైతే వెళ్ళకూడదు, దానికి ముందే వెళ్ళాలి. మీరు ఇంట్లో ఉన్నది వేరు, ఇంటి బయటకు వచ్చిన తర్వాత మీరు చాలా నేర్చుకుంటారు బయట సొసైటీ ఎలా ఉన్నది, కొత్త కొత్త విషయాలు, ఎక్స్పీరియన్స్, బెటర్ ఎక్స్పీరియన్స్, కొత్త కొత్త వాళ్ళతో మాట్లాడతాం కానీ మీకంతా తెలుసుద్ది. నేను చెప్పేది ఏంటంటే బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. మీరెంత బయట తిరిగితే అంత మీరు కొత్త విషయాలు నేర్చుకోగలరు, తెలుస్తాయి కూడా. ఫ్రెండ్స్ ఆఫ్టర్ 6 అవర్స్ జర్నీ, 6 గంటల తర్వాత మనమైతే ఇదైతే కనుక్కుందాం. సో చూస్తున్నారుగా అక్కడ ఇల్లు ఉన్నది, ఇట్లానే ఇల్లులు ఉంటాయి వీళ్ళకి. ఎందుకు చూసుకున్నట్టయితే అది క్రాస్ చేసి వెళ్ళాలి. ఇదైతే వ్యూ ఇప్పటి వరకు. సో నెక్స్ట్ లేక్, ఎవరైనా రావాలనుకుంటే మన తెలుగోళ్ళు డేర్ చేసి రావచ్చు. ఎలా రావాలి ఏంటి అనేది నేను ఒకసారి మళ్ళీ డీటెయిల్గా అక్కడ లేక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అనేది. ఫ్రెండ్స్ లదాక్ ఒక సీనరీ అయితే, లదాక్ తర్వాత కాశ్మీర్లో ఉండే సీనరీ అయితే ఇది. ఇక్కడ నుంచి లదాక్ 90 కిలోమీటర్స్, ఆఫ్ఘనిస్తాన్ వచ్చి 120 కిలోమీటర్స్, పాకిస్తాన్ ఇటు సైడ్ నుంచి వచ్చింది. మనం చూస్తాం కదా ఈ కొండ దాటిన తర్వాత వచ్చేది పాకిస్తాన్. సో ఇది వచ్చి పాకిస్తాన్ వచ్చి 40 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి.
మే ఇప్పుడు మాట్లాడే వాయిస్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇటు వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతున్నది అంత గట్టిగా మా సౌండ్ మాకే వినిపిస్తున్నది. ఇంకా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు లైక్ చేయకపోతే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్కు జరూర్ దబానా ఫ్రెండ్స్. ఇక్కడికి ఎవరికైనా రావాలనుకుంటే, ఇప్పుడు నేను చూపించే లొకేషన్స్ మీకు బాగున్నాయి నచ్చినాయి, మీరు రావాలనుకుంటే మీరు ఇక్కడికి ఫస్ట్ శ్రీనగర్ నుంచి పహల్గాం రండి, పహల్గాం నుంచి లెదర్వట్, లెదర్వట్ నుంచి తార్సర్, లెదర్వట్ నుంచి తార్సర్, సిక్వాస్, సిక్వాస్ సిక్వాస్ కే బాద్ తార్సర్, సిక్వాస్ సిక్వాస్ తర్వాత తార్సర్ వచ్చింది. సో తార్సర్ తర్వాత పాకిస్తాన్ పీఓకే. ఫ్రెండ్స్ ఆఫ్టర్ 8 అవర్స్ ట్రెక్ చేసిన తర్వాత మనం ఏం చూడటానికి వచ్చామో చూస్తున్నాం. ఎక్సైట్మెంట్గా ఉందా? నేనైతే చూసి చాలా ఎక్సైట్ అయ్యా. ఇదే చూస్తున్నారుగా, ఖతర్నాక్ మస్త్ వ్యూ. ఇదే చూడటానికి వచ్చింది తార్సర్ లేక్. స్నానం చేద్దాం అనుకుంటున్నాం. నీళ్ళు ఒకవేళ చల్లగా చాలా ఎక్కువ చల్లగా ఉంటే స్నానం చేయం, ఒకవేళ ఫ్రెష్గా ఉంటే. 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి లేక్ చూడటానికి వచ్చాం. లేక్ వచ్చేసరికి ఇదే. ఈ లేక్ పేరు వచ్చేసేసి తార్సర్ లేక్, కానీ ఫ్రెష్ వాటర్ లేక్ ఫ్రెండ్స్. మనం చూస్తున్నారు, మనం గోల్డ్ డ్రింక్ పెట్టినా కానీ, గోల్డ్ పెట్టినా కానీ కనిపిస్తుంది ఫ్రెష్ వాటర్. దీన్ని చూడటానికి వచ్చాం ఇంత దూరం, దీనిలో స్నానం చేద్దాం. వాటర్ అయితే కొంచెం వేడిగా ఉన్నాయి. మనల్ని తీసుకొచ్చిన హార్సెస్ అయితే ఇదిగోండి. ఏ హార్సెస్ ఎవరైనా తెలుగోళ్ళు, స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి నా వీడియో చూసి ట్రావెల్ చేద్దాం అనుకుంటే, తార్సర్ మార్సర్ నియర్ టు పాకిస్తాన్ బోర్డర్ పీఓకేకి దగ్గర. పీఓకే వచ్చేసి ఆ కొండ ఉంది కదా, ఆ కొండ దాటితే పీఓకే పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ వచ్చి ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్. ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి అయితే లేదు, కొంచెం సినిమాటిక్ షాట్స్ చూద్దాం అసలు ఎలా వస్తున్నాయో. లెట్స్ సీ. ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ హియర్ మూవింగ్ మొబైల్. నేను మీ మూవింగ్ మొబైల్ బ్లాగ్స్ బనాయి.